స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం నేను ఏం వీడియో ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ వీడియో చేశానండి. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి జూలై వరకు, సో టోటల్గా 140 బిట్స్ ప్రిపేర్ చేశానండి నేను. సో అన్ని బుక్స్ మెటీరియల్స్ అన్ని బుక్స్ పేపర్స్ అన్ని రిఫర్ చేసి మాన్యువల్గా ప్రిపేర్ చేశానండి, టోటల్గా 140 బిట్స్. సో మీకు ఇవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి జనవరి నుంచి జూలై అండి. సో నేను వచ్చేసి జూలై నుంచి స్టార్టింగ్ జనవరి వరకు అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చానండి బిట్స్. సో ఫస్ట్ జూలై, తర్వాత జాన్, అలా వస్తాయి బిట్స్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇవే అండి బిట్స్. సో టోటల్గా నేను 140 బిట్స్ ప్రిపేర్ చేశాను. సో ఈ బిట్స్ అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది, సో పీడిఎఫ్ ఫార్మాట్లో. మీరు పీడిఎఫ్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింటర్నో తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గానో చదువుకోవచ్చు. సో ఇవి వచ్చేసి అన్ని ఏపీఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇవి ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో ఇందులో ఇంకా మిగతా ఏవి ఉండవు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అంటే ఏ ప్లేసెస్లో శంకుస్థాపనలు జరిగాయి, కొత్తగా ఏ యాప్స్ డిజైన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏమంటారు ఎవరికి అవార్డ్స్ వచ్చాయి, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేస్, పర్సంటేజెస్ ఇన్ ఎకానమీ, సో ఇవన్నీ ఉంటాయండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డాక్యుమెంట్లో టోటల్ 142 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 140 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, సో నేను ఈ డాక్యుమెంట్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈ లింక్ని ఈ లింక్ త్రూ పర్చేజ్ చేసుకోవచ్చు. సో లింక్ ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2017 140 ఎక్స్పెక్టెడ్ బిట్స్. సో మీరు ఇక్కడ బైనో అనే ఆప్షన్ ఉంటుంది, ఈ బైనో అని క్లిక్ చేసినప్పుడు మీరు త్రూ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ త్రూ ఎనీ ఫ్రీచార్జ్ ఆర్ పేటిఎం యాప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మీరు పే చేసి ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ బైనో అంటారో మీ మెయిల్కి లింక్ వస్తుంది, ఓకే, దాని త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇవి కాకుండా టోటల్గా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇంకా. సో వచ్చేసి ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఏపీ జియోగ్రఫీ, ఓన్లీ ఏపీ జియోగ్రఫీ ఉంటుందండి, ఇవి వచ్చేసి 150 బిట్స్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 200 బిట్స్. నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, సో వ్యవసాయ రంగం గురించి ఒక డాక్యుమెంట్ ఉందండి, అదొకటి 12 రూపీస్. నెక్స్ట్ స్వయం సహాయ బృందాల ద్వారా మహిళా సాధికారత, సో ఇందులో వచ్చి 60 బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ ఇన్ తెలుగు, సో ఇది బైఫర్కేషన్ మీద ఒక 110 బిట్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్లో. దాని తర్వాత భారత్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు మరియు రిపోర్ట్లు, ఇవి వచ్చేసి 100 బిట్స్ ఉన్నాయండి. ఓకే, టోటల్గా ఇవన్నీ మోస్ట్లీ అన్నీ కూడా పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్ కోసం ఓరియంటేషన్ని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేసినాయండి. ఓకే, సో ఎందుకంటే మనకి త్వరలో ఉన్న ఎగ్జామ్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.